గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీ విజయ. ఎలా ఉన్నారు? ఒకసారి గ్రీనరీ చూడండి, భలే ఉంది కదా. ఇలాంటి మన కొబ్బరి చెట్లు, ఇలా కోళ్ళ ఫారము, ఆ గ్రీనరీ అదంతా మనం ఆంధ్రాలోనే చూడగలం. తెలంగాణలో కూడా ఉండి ఉండొచ్చు, కాకపోతే మేము ఎప్పుడు చూడలేదు, మనకు అటు సైడే అలవాటు కాబట్టి. ఇది చూసారా, గోదావరి ఫుల్ వాటర్తో ఉంది. ఫస్ట్ టైం మేము చూడడం, చాలా తక్కువ వెళ్ళటం అటు సైడు, కానీ వెళ్ళినప్పుడల్లా ఆ వాటర్ లేకపోవటం, అక్కడక్కడ వాటర్ ఉండటం అలాంటివే చూసాం. కానీ మొన్న పడిన వానలకి ఇలా ఫుల్గా వాటర్తో ఉంది. మేమైతే ఫుల్ హ్యాపీ. ఎర్లీ మార్నింగ్ అవ్వటంతో ఆ సన్ రైజు, ఆ వాటర్లో ఆ సన్ పడడం, అదంతా ఎంత బాగుందనిపించిందో. చాలామందికి కూడా ఇది చాలా హ్యాపీ అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు వాటర్ లేకపోవటం చూసి ఉండొచ్చు. కాకపోతే మొన్న పడిన వాహనాలతో ఫుల్ వాటర్, అదైతే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, ట్రైన్ వెళ్తుంది దాని మీద కూడా ఆ టైంలో. ఇప్పుడైతే మేము పిఠాపురం వెళ్ళాము, సర్వీస్ ఆటో అనమాట. సర్వీస్ ఆటో అంటే ఇది 7-సీటర్ ఆటో. ఎర్లీ మార్నింగ్ అవటంతో రోడ్డు మీద షాప్స్ అనేవి ఓపెన్ లేవు. ఇగో ఇలా ఓన్లీ స్కూల్ పిల్లలు వాళ్ళే కనిపించారు. చిన్న ఊరు, భలే ఉంది. ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోయాము, స్నానాలు అవి చేసుకుని ఫ్రెష్ అయ్యేప్పటికి 9 అయింది. గుడిలో చూసారా, ఆవు శివుడి దగ్గర అటెండెన్స్ చేయించుకుంటున్నట్టు ఉంది కదా. లోపల కోనేరు, ఆ కోనేరులో ఈ విగ్రహం అండి, ఎంత బాగుందనిపించిందో. ఫస్ట్ టైం మేము వెళ్ళటం, అసలు ఆ గుడికి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం మేము. ఇగో ఇలా విగ్రహం ఉంది, ఎంత బాగుందనిపించిందో. ఇక్కడే స్నానాలు అవి చేస్తున్నారు, మంచిదంట. కాకపోతే మేము చేయలేదు, ఓన్లీ కాళ్ళు కడుక్కున్నాం అంతే. ఇదైతే లోపల దట్టపీఠము, శక్తిపీఠం అయినా కూడా ఎంత ప్రేస్ఫుల్గా ఉందంటే ఈ టెంపుల్. కొంచెం డెవలప్మెంట్ ఉందంటే ఇంకా ఫుల్ రష్ ఉండేది. ఇదేంటంటే అక్కడ గుళ్ళ లోపల పెద్ద మండపం లాగా ఉంది, అది పార్టీషన్ లాగా. ఒకవైపు మంచి అంటే జపాలు, హోమాలు, కలసప పూజలు, ఒక సైడ్ ఇగో ఇట్లా చనిపోయిన వారికి తిది ఉంటుంది కదా, ఆ రోజు చనిపోయిన తిది. ఏ రోజు అయితే చనిపోయారో ఆ రోజు తిది రోజు ఇలా తద్దినాలు, మాస్కాలు, సాంస్కృతికాలు అలాంటివి చేస్తారనమాట గుళ్ళ లోపలే. ఇదే ఫస్ట్ టైం మేము గుళ్ళ లోపల ఇలాంటివి చేయటం అనేది చూడడము. ఎలా అంటే ఒక పెద్ద ప్లేస్, అందులో ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్రాహ్మణ్ణి పెట్టుకుని కూర్చోపెట్టుకుని చేపించటమే. ఇలా కూడా గుళ్ళల్లో చేస్తారు అనేది మాకు ఇప్పుడే తెలిసింది. కాకపోతే బాగా చేశారు, చాలా పద్ధతిగా చేశారు, మాకు కూడా హ్యాపీ అని అనిపించింది. ఎందుకంటే ఇది చిన్నగా కదా, ఇక్కడ పెట్టిస్తే ఆ చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతిస్తుంది, మంచిది వాళ్ళకు కూడా అని అంటారు కాబట్టి ఇక్కడ పెట్టిస్తారు చాలామంది. ఆ రోజు ఆషాఢ అమావాస్య అవటంతో, అంటే 1 మంత్ ముందు బ్లాగ్ అనమాట ఇది. సో ఆ రోజు ఫుల్గా క్రౌడ్ ఉన్నారు, అసలు చాలామంది. గుడి చూడడానికి కంటే ముందు ఇలాంటివి చేపించడానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అంతా అయిపోయాక ఇదిగో బయట ఉన్న కోనేరులో ఇలా వేసేస్తారనమాట. ఇక్కడ పద్ధతి ఇదట, కొంతమంది ఆవుకు తినిపిస్తారు, ఆవులు కూడా ఉన్నాయి, దానికి తినిపించవచ్చు, లేదంటే ఇదిగో ఇట్లా ఇందులో వేసేయచ్చు. కొంతమంది అగ్నిహోత్రంలో కూడా వేస్తారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి మేము తెనాలి వచ్చేసాము. ఇప్పుడు ఇది తెనాలి నుంచి దుగ్గిరాల వెళ్ళే రోడ్డు అనమాట. తెనాలి నుంచి దుగ్గిరాలకి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. అంటే కొంచెం రోడ్డు అది కొంతవరకు బాగాలేదు, సో దానివల్ల ఒక 1/2 అవర్ పడుతుంది. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ రోడ్డు. ఒక వైపు రెండు వైపుల కాలువ, మధ్యలో రోడ్డు అనమాట. ట్రీస్ అవన్నీ చాలా బాగుంటుంది. ఎందుకు వచ్చాము అంటే ఇగో ఆ ఇంట్లో ఒక పుట్ట ఉంటుంది. పుట్ట అంటే ఏదో పెద్ద పుట్టని కాదు, నార్మల్గా పుట్ట ఉంటుంది. దానికి వాళ్ళు ఇలా ఇల్లులాగా కట్టారనమాట. ఇదేంటంటే మా ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు అక్కడికి కంపల్సరీ తీసుకెళ్తాము. మాటలు లేట్ అయినా, పిల్లలు పుట్టడం లేట్ అయినా, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడికే తీసుకెళ్తామన్నమాట. సో మా పెద్ద పాపను అలానే తీసుకెళ్ళాము 1 ఇయర్ లోపల. ఇప్పుడు ఇది 3rd ఇయర్లో మా చిన్న పాపను తీసుకెళ్ళాము, ఎందుకంటే బయట పరిస్థితులు మాకు కుదరక అలాంటివి అనమాట. పుట్ట అంటే పెద్దది కాదని చెప్పే కదా, ఇగో ఇది అనమాట. పాము అయితే కంపల్సరీ ఉందట, వస్తూ పోతూ ఉంటుందట, కానీ ఎవరికి ఎటువంటి హాము చేయదు. చుట్టూ ఇల్లు ఉన్నాయి, చాలామందిని పామును కూడా చూశారు. కాకపోతే చెప్పే కదా, ఎవరికి ఎటువంటి హాము చేయదు. ఇగో ఇలా ఉయ్యాల కూడా ఉంది, దీనికి ముడుపులు అవి కట్టాలన్నమాట. చాలా పాతది, చాలా నమ్మకం కూడా. ఇగో బయట అయితే ఇగో ఇలా ఉంటుంది,
దీని పక్కనే ఉంది ఇల్లు, కాకపోతే చెప్పా అది వస్తుంది అది పోతుంది అంతే, అంతకుమించి అది ఎటువంటి హాము చేయదు ఎవ్వరికి. ఇదన్నమాట, ఇక్కడ నుంచి మేము మోపిదే వెళ్ళాము. ఈ బ్రిడ్జ్ చూసారా, ఆ కాలు మీ అందరికీ ఐడియా ఉంటుంది, విజయవాడ నుంచి వరుసగా ఆ కాలు అలా ఫాలో అవుతుంది. అందులోంచి వాటర్ ఇటు వస్తే వాళ్ళు ఆటోలు బళ్ళు కడుక్కుంటున్నారు. ఇవన్నీ మనం ఆంధ్రాలోనే చూడగలం ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇక్కడ వైకుంఠపురం అనే టెంపుల్ ఉంటుంది, వినే ఉంటారు, చాలా ఫేమస్. అది మెయిన్ గేట్ అనమాట, మేము ఎప్పుడెళ్ళో వెళ్తాము. కాకపోతే ఈసారి ఫుల్ ప్యాక్ అనమాట మాది, మేము మళ్ళీ ఆ రోజు నైట్ ట్రైన్కి వెళ్ళిపోవాలి అందుకొని వచ్చేయాలి. ఇదైతే మోపిదేవి. ఇప్పుడు ఇది పెద్దకల్లేపల్లి. ఇది మా జర్నీ మొత్తానికి ఇట్లా కంప్లీట్ అయింది. ఇది అందరికి ఐడియా ఉంటుంది, కృష్ణా నది అనమాట. మేము మొత్తానికి ఈ జర్నీలో మూడు నదుల్ని టచ్ చేసాము, కృష్ణా, గోదావరి, పెన్నా అనమాట. మూడిట్లోనే ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ ఉన్నాయి. మేము కూడా చాలా హ్యాపీ, మొత్తాన్ని సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్.